చిచ్చులో తెలంగాణ అంతా వ్యాపించింది. నువ్వు స్కూళ్ళకి సెలవులిస్తే ఒక్కళ్ళన్నా ఆర్టీసీ కార్మికులను తిట్టలేదు. స్కూళ్ళకి సెలవులిస్తే నేను వందల మందితో మాట్లాడిన ఈ కేసీఆర్, నేను ఇక్కడ భూతం మాట్లాడితే మంచిగుండదేమో కానీ జనాలు భూతులు తిడుతున్నారు కేసీఆర్ని. ఈయనకి ఏం సావచ్చింది? ఇవాళ పోరగాళ్ళ భక్తులు ఆగం చేస్తున్నారు అని అన్నారు, కానీ ఆర్టీసీ వాళ్ళు మండిగున్నారు అనలే. మొండిగున్నది ఎవరు అంటే కేసీఆర్ అంటున్నారు. ఇంత మొండి ఎందుకున్నాడు? ఇచ్చిన హామీల్ని, ఈయన భక్తులు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడే లేదు. దళితులకి ముఖ్యమంత్రులు అన్నాడు, రెండు బెడ్రూమ్లు అన్నాడు, ఇక అవన్నీ చెప్పుకుంటే 100 తప్పులు దాటినాయంట. 100 తప్పులు దాటి 101 తప్పు ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు. ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల మద్దతుతో సాగుతున్నది ఆర్టీసీ సమ్మె. ఆర్టీసీ సమ్మె విజయవంతం అయ్యేంత వరకు కూడా వాళ్ళ వెంట ఉంటామని చెప్పి తెలంగాణ ప్రజానీకం చెప్తున్నారు. ఇవాళ కేసీఆర్ అనుకుంటున్నాడు, కేసీఆర్ వాళ్ళ చుట్టూ ఉన్న చెంచలతోటి, ఆ చెంచగాళ్ళతోటి, ఆయన తోటి వాళ్ళ మేధావులు ఉన్నారు. ఈ తెలంగాణ ఆ రోజు తెలంగాణ పోరాటం రోజు వాళ్ళ గుండెలు మండినాయి, వాళ్ళ కళలు వాళ్ళ గళాలు మస్తుగా వెదజల్లినాయి. మరి ఇవాళ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మీరు ఆనాడు తెలంగాణ కోసం చూపించిన చైతన్యం నిజమైతే, మీరు తెలంగాణ ప్రజల కోసం పాడిన పాటలు, మాట్లాడిన మాటలు, రాసిన రాతలు, అల్లం నారాయణ, నందిని, సిద్ధారెడ్డి, గడ్డి చిలకల జోహార్ అన్నారు. వీళ్ళు గడ్డి చిలకలు కాదా? నందిని, సిద్ధారెడ్డి, అల్లం నారాయణ, మీరందరూ మేధావుల. మీ బుర్రల్లో ఉన్నది, మెదళ్ళలో ఉన్నది చైతన్యమా? లేకపోతే దొరకి జీ హుజూర్ అని చెప్పి, జో హుకుమ్ అని చెప్పి గులాంగిరి చేస్తున్న మేధావులారా, బయటకు రండి. తెలంగాణ బిడ్డలు పోరాడుతున్నారు. ఆర్టీసీ కార్మికులు ఇవాళ ఉద్యమ బాట పట్టిండ్రు. తెలంగాణలో మలిదశ చూసినాం, కానీ సాధించుకున్న తెలంగాణ. నువ్వు బంగారు తెలంగాణ అన్నావు, కానీ ఇది బతుకు తెలంగాణ కోసం ఆత్మగౌరవంతో పోరాడుతున్నారు ఇక్కడ ఆర్టీసీ కార్మికులు. మొత్తం ప్రజానీక మద్దతుతో సాగుతున్న ఈ పోరాటం ఇంకా మొండి వైఖరి వహిస్తే చెల్లదు అని చెప్పదలుచుకున్నాం. 550 కోట్లు వాళ్ళ సిసిఎస్ సొమ్ము మీరు కాజేస్తే, 750 కోట్లు వాళ్ళ పిఎఫ్ సొమ్ము మీరు దోచేస్తే కదా సురేంద్ర గౌడ్ చచ్చిపోయింది. అక్కడికి వస్తుందని ఆసర ఉంటుందని సిసిఎస్ లో వాళ్ళ సొమ్ము, వాళ్ళ కష్టార్జితం 550 కోట్లు దాచుకుంటే మీరు బుక్ అడ్జస్ట్మెంట్ పెట్టుకున్నారు, ఇచ్చే నియత మీకు లేదు. 750 పిఎఫ్ వాళ్ళ పార్ట్ వాళ్ళు ఇచ్చిండ్రు, కట్ చేసిండ్రు, మీరు దానికి జత చేసి పిఎఫ్ లో జమ చేయవలసిన సొమ్ము మీరు కాజేస్తే ఇవాళ అక్కడికి వస్తుందని ఆసరాగా ఉంటుందన్న సొమ్ము లేక సురేంద్ర గౌడ్ అప్పుల పాలై చచ్చిపోయిండు. ఇంకెంతమంది అప్పుల పాలు కావాలి? ఇస్తానన్న సెప్టెంబర్ నెల జీతం ఇయ్యలేదు, మూడో తారీఖు ఇవ్వాల్సిన జీతం ఇయ్యమంటే పైసలు లేవంటున్నారు. అందరు చెప్తున్నారు ఆర్టీసీకి పైసలు లేకపోవడానికి ఇంత చీప్ లేబర్, ఇంత తక్కువ జీతాలతో మేనేజ్ చేస్తున్నారు, శ్రమ చేస్తున్నారు. వీళ్ళ పైసలన్నీ తెలంగాణ ప్రజల, పేద ప్రజల రవాణా వ్యవస్థగా, పేద ప్రజల సొమ్ము అంతా ఏడవుతుంది. ఎవరితో చేస్తున్నారు? మీకు అలవాటే, మీరు ఏమి నిలబెట్టుకోలేదు. కనీసం ఆర్టీసీ కార్మికుల పోరాటంతో అయినా ఆర్టీసీ సమ్మెని విజయవంతం చేయడానికి కార్మికులు తెగించి పోరాడుతున్నారు. తెలంగాణ ప్రజలు అండగా నిలబడుతున్నారు. చర్చలు జరిపి ఈ సమ్మెని, సమ్మెకి తగిన పరిష్కారం చూపించకపోతే ఈ పోరాటం విజయవంతం అయ్యేంత వరకు కూడా కొనసాగుతుందని చెప్తూ, పోరాడదాం ఆర్టీసీ సమ్మె విజయవంతం అయ్యేంత వరకు, కొనసాగిద్దాం ఆర్టీసీ సమ్మెని విజయవంతం చేసేంత వరకు, నశించాలి కేసీఆర్ మొండి వైఖరి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ విఎస్ఆర్ ఛానల్స్.